ఇప్పుడు పునర్మూల్యాంకనం చేస్తున్నాం ఈ మధ్యన కొన్ని వ్యాసాలు రాసినాను చెప్పినాను మీరు ఎందుకు రాలేదు అనుకుంటున్నారు ఎందుకు రాలేదంటే కేసీఆర్ గారిలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఒక తన కుటుంబాన్ని బాగుపరుచుకోవాలి అనేది ఇప్పుడు కనబడుతుంది ఎంత కనపడుతుందంటే మాకు ఎంత బాధ కలుగుతుందంటే ఎన్ని లక్షల మందిమి ఇన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉద్యమాలు చేసి పన్నెండు వందల మంది చనిపోయి వేలాది మంది దెబ్బలు తిని జైళ్ళ పాలయ్యి కేసుల పాలైన వాళ్ళు కేవలం ఒక కుటుంబంలో ఐదుగురు ఆరుగురు కుటుంబ పరిపాలన తీసుకురావడానికైనా అందరం కలిసి ఈ ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని సమాన హోదాలు సమాన హోదాలు కలిసి సమిష్టిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోలేమా ఉన్నతంగా తీర్చిదిద్దుకోలేమా కేవలం ఒక వ్యక్తి చేతిలోకి ఒక కుటుంబం చేతిలోకి అధికార మార్పిడి జరగడం కోసమా కేవలం కుటుంబ పాలన కోసమని అనుకొని ఎన్ని రాత్రులు బాధపడ్డాము ఒక్కరిని కాదు నాలంటి వాళ్ళు వందల మంది బాధపడ్డారు ఎందుకోసమా తెలంగాణ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి మొదలైంది ఈ అంత అంతర్మత ఆ తర్వాత కొన్ని కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులకు దాన్ని తీసుకొని ఇస్తాడు దాని అప్పుడు పనిచేయొచ్చు చేయొచ్చు అని కొందరు ఎదురు చూసినారు అలా ఎదురు చూస్తే అది ఇచ్చింది నిజమే కానీ దాని పెడితే మీకు కాళ్ళు చేతులు కట్టేసినట్టే కదా రూపాయి లేకపోయా కుర్చీ లేకపోతే అది ఆ తర్వాత దాంతో అసలు ఇప్పుడు నేను మళ్ళీ కొత్త అనాలు ఇస్తాను అంటే దాని పోస్ట్ మార్టం అనాలసిస్ ఆ పోస్ట్ మార్టం మనము ఇప్పుడు నేను కొన్ని వందల వ్యాసాలు రాసినాను బంగారు తెలంగాణ వస్తుంది వస్తున్నది నడుస్తుంది ఆ క్రమే ఇప్పుడు బాటనే నడిచిపోతుంది అని చెప్పేసి బంగారు తెలంగాణ ఒక పుస్తకం నూతన సిలబస్ భారతదేశానికి ఒక నూతన సిలబస్ సృష్టిస్తున్నది కేసీఆర్ అని చెప్పేసి అలాగే కేసీఆర్ అనే భావజాలం ఎంతో గొప్ప లోహియా పద్ధతిలో ఎంత ముందు రామనగర్ లోహియలాగా అలా ముందుకు పోతున్నది కొత్త చరిత్ర నిర్మాణం చేస్తున్నాం ఇలాంటి అనేక పుస్తకాలు వివరించినాను చెప్పిన మాటలు మనం రాసుకున్న విధానం ప్రకారం ఫీల్డ్ మీదకి వెళ్ళి అది అమ్మరుకి ఎట్లా వచ్చింది అని చూసేసరికి ఎక్కెక్కడా ఆగిపోయింది దాన్ని అప్పుడే పోస్ట్ మార్టం అంటే ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారి ద్వారా ఏం చెప్పారో అది అంతా రాసినాను కింద ఏమున్నదనే దాని నుంచి మళ్ళీ ఇక్కడ అధ్యయనం చేయడం ఫీడ్బ్యాక్ అధ్యయనం చేయడం మరి తర్వాత తెలిసింది ఏంటంటే కేసీఆర్ గారికి మొదటి నుంచి రాజకీయ జీవితమే ప్రారంభమైన నాలాగా ఉద్యమం జీవితంతో ప్రారంభమైన వాడు కాదు ఆయనకు ఉద్యమ నా నేపథ్యం లేదు ఇప్పుడు కాలేజీలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశాడు అది చేశాడు ఆయన అయితే అది కూడా కాంగ్రెస్ విద్యార్థి సంఘం అదే విద్యార్థి సంఘాలు అయితే ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నాడు కనుక ఉద్యమాన్ని పేరు చెప్పేసి కూడా రాజకీయాలే రాజకీయాలలో ఏముంటుంది తాను తన నాయకత్వము ఎదగాలి నేను ఎదగాలి అది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఒకటి నుంచి కూడా రెండు వేల ఒకటి నుంచి టిల్ టుడే ఇప్పటి ఈ ఇరవై సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే ఉద్యమ నాయకత్వాన్ని తగ్గించాలి ఉద్యమకారులను తగ్గించాలి వాళ్ళు నక్సెట్లకి వచ్చినారు వాళ్ళు రచయితలకు వచ్చినారు కళాకారులకు వెళ్ళొచ్చినారు జర్నలిస్టులకు వెళ్ళొచ్చినారు ఆ తర్వాత విద్యావంతులకు వెళ్ళొచ్చినారు ప్రొఫెసర్కి వెళ్ళొచ్చినారు వీళ్ళ గుడ్ విల్ వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ మైలేజ్ ఎంత ఉన్నా సరే రాజకీయ రంగంలో చొరకుండా కనపడిన అడ్డు తెర పెట్టాలి పెట్టి రాజకీయాలలోకి వెళ్ళి వచ్చే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ వాళ్ళు కనుక సీనియర్ నాకన్నా సీనియర్లు కనుక అయితే పొమ్మని పొమ్మన లేక పొగబెట్టాలి దేశం చిన్న మళ్ళీ వెళ్ళిపోయినాడు రేగుల పాపారావు గారు కూడా ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయినాడు నరేంద్ర గారు ఆయన నరేంద్ర గారిని కూడా వెళ్ళగొట్టినారు అలాగే ఉద్యమకారుని గాధ ఎన్నయ్య గారు వాళ్ళే పట్టుకొచ్చినారు గద్దె మీద కూచో కూసో అని కూర్చో తీసుకొచ్చి వేసి కూర్చోబెట్టినారు ప్రకా ప్రకాశ్రావు గారు కానీ గాదె ఎన్నయ్య గారు కానీ ఆ నిర్మల గారు కానీ వీళ్ళంతా వాళ్ళు తొంభై ఆరు నుంచి కష్టపడి తీసుకొచ్చిన వాళ్ళు కూర్చోబెట్టినారు అయితే వారిని కూడా మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా పంపించడం జరిగింది రాజకీయాలలో పెట్టుబడి పెట్టుకోగలిగే వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడంటప్పుడు అవకాశవాదంతా అధికారం కోసం ఉండే కట్టుబడి ఉండే ఉద్యమకారులు అధికారం కోసం కట్టుబడి ఉండరు ఉదాహరణ నేనున్నాను అధికారం కోసం కట్టుబడి ఉండము ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది కానీ మన భావాలను కాదని అధికారం కోసం గంబెట్టుకొని కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోవడం రాజకీయ నాయకులకు అవుతుంది